చాలామంది యవనస్తులకి ఒక చిన్న సందేహం ఉండొచ్చు అన్న పాత నిబంధన గ్రంథం అంతా కూడా జరిగిపోయినది చరిత్ర ఇది ఎందుకు మరలా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా ఈ నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి రక్తము ద్వారా ఈరోజు మనము రక్షణ అనేటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకోవటానికి అంత అవసరమా అనేటువంటి ఆలోచన చాలామందికి సందేహం ఉండొచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి సహజంగా జ్వరం వచ్చింది అనుకోండి ఏం చేస్తామండి మనం సొంతగా జ్వరాన్ని వచ్చింది అని తెలుసుకోవడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ మొట్టమొదటగా ఏం చేస్తాడు డాక్టర్ అయినా కానీ మనమైనా కానీ ఏం చేస్తామంటే ధర్మామీటర్ తీసుకుంటాం మొట్టమొదటిగా థర్మామీటర్ తీసుకొని మనకు జ్వరం ఉందో లేదో చెక్ చేసుకుంటాం కానీ ఒకసారి ఆలోచించండి థర్మామీటర్ మన జ్వరాన్ని తగ్గించదు ధర్మామీటరు జ్వరం ఉందో లేదో తెలుసుకోవడానికి మాత్రమే దాన్ని వినియోగిస్తాం తర్వాత దాన్ని పక్కన పెడతాం మనకు కావలసినటువంటి మెడిసిన్ తీసుకొని జ్వరాన్ని తగ్గించుకుంటాం మరలా జ్వరం తగ్గిందో లేదో మనం తెలుసుకోవడానికి మరలా దేన్ని వాడతాం మరలా ధర్మామీటర్నే వాడతాం పాత నిబంధన గ్రంథం అనేటువంటిది ధర్మామీటర్ లాంటిది మన జీవితంలో ఉన్నదో లేదో తెలుసుకోవాలి అనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దానికి రెమెడీ ఎక్కడుంది అంటే మెడిసిన్ ఎక్కడుంది అని అంటే నూతన నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభవారి దగ్గర ఉన్నది నీ పాపము నీ జీవితంలో ఏ రీతిగా ఉన్నది ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి పాత నిబంధన గ్రంథము చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది చూడండి ఇది షాడో అని అంటాము ఇది ఒక నీడ లాంటిది పాత నిబంధన గ్రంథము అంటే నిజం ఉంటేనే నీడ ఉంటుంది నిజము లేకుండా నీడ అనేటువంటిది ఉండదు ఉన్నాము అనంటే మన నీడ ఖచ్చితంగా పడుతుంది నీడ పడటము లేదు అనంటే నిజము లేనట్టే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు ఆయనే కాబట్టి కలిగి ఉన్నదేదీ కూడా ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయన మొట్టమొదటిగా నుండి ఆయన రాబోయేటువంటి తరము వరకు ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన నిజమై ఉన్నాడు నీడ పాత నిబంధన గ్రంథం ఈరోజు మన జీవితాల్లో పాపం అన్నదో లేదో తెలుసుకోవడానికి ఈ పాత నిబంధన గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అది నెరవేర్చబడింది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కాబట్టి ఈ యవనకాల జీవితంలో మనము ప్రాముఖ్యమైనటువంటిదిగా మన పాపము ఏ రీతిగా మన జీవితంలో ఉన్నదో తెలుసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ముప్పై తొమ్మిది పుస్తకాలు కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి వీటిని మనము ధ్యానించి మన జీవితంలో శ్రేష్టమైన అనుభవంలోనికి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు మనం గమనించినట్లయితే